ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేసి విద్యకు అదే విధంగా వైద్యంకి చాలా పెద్ద పీట ఇచ్చి ప్రజల ఒక సంక్షేమ దిశగా ఈ రెండు శాఖల్లో కూడా మంచి సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఇస్తున్నటువంటి సేవల్ని ఒకసారి పరిశీలించడం జరిగింది. ఈ అందరూ కూడా తెలుసు, ఇది ఆల్రెడీ మనకి ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అండ్ ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆసుపత్రి కాబట్టి ఇక్కడ ఎట్లా సేవల్ని ఇంకా ఎట్లా బాగా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా అది మనకు జిల్లా విడిపోయిన తర్వాత ఈ జరగాల్సిన హెచ్డిఎస్ మీటింగ్ కొంత ఆలస్యమైంది, త్వరలోనే ఖచ్చితంగా ఆ హెచ్డిఎస్ మీటింగ్ కూడా నిర్వహిస్తాం. ఇప్పుడు రీసెంట్గా మనకు ఏదైతే మనకు టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన లాంగ్ లీవ్ మీద వెళ్ళడం జరిగింది. అది ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే ఒక టీబీ ఆఫీసర్ని కూడా పోస్ట్ చేస్తారు. ప్రతి ఒక్క ఆసుపత్రి కూడా హయ్యర్ సెంటర్కు రిఫర్ చేయడం అనేది సిట్యువేషన్ని బట్టి ఉంటుంది. మనకు జస్ట్ మనము ఓపెన్గా రిఫరల్స్ ఎక్కువ జరుగుతున్నాయని మనము దాని గురించి మనం ఎక్కువ జవాబు ఇవ్వలేము. ప్రత్యేకంగా ఒక సీరియస్ కేసు కాదు ఇది, ఇక్కడే చేయగలము, చికిత్స చేయగలము అయినప్పటికీ రిఫర్ చేసి ఉన్న కేసులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు చేపడతాం. సార్ మెయిన్గా ప్రైవేట్ క్లినిక్లకు ఎక్కువ డాక్టర్లు ఉంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఉండట్లేదు సార్. మెయిన్గా ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్. మీరేమైనా అట్లాంటి కేసులు ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వచ్చేసి ఫేషియల్ రికగ్నిషన్తో బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఇన్ అవుట్ టైం ఖచ్చితంగా ఆ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్తో చేయాలనేది లేటెస్ట్గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆల్రెడీ బయోమెట్రిక్ ఇస్తున్నారు, బట్ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్తో తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు చేపడతారు. జిల్లా రెండుకి వెళ్ళిపోయిన తర్వాత అధికారులు ఎవరు ఆఫీస్లో ఉండడం అడిగి దాని మీద అధికారులు బాగా చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు చెప్పిన విషయం దృష్ట్యా చర్యలు చేపడతాం. ఓకే. మెటర్నల్ వార్డులో సమస్య ఎక్కువ ఉంది. ఓకే, ఖచ్చితంగా ఏదైతే మనకు మెడిసిన్స్ ఏమైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఇక్కడ మనకు కావాల్సినంత మెడిసిన్ స్టాక్ కూడా అండ్ మెడిసిన్కు కావాల్సిన బడ్జెట్ అంతా కూడా మనకు ఉంది, అవసరం ఉంది. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా అవన్నీ కూడా సరి చేస్తాం. ఓకే. అది నేను డాక్టర్ కాదండి, కాబట్టి అది దాని మీద కమెంట్ చేయలేము. తరపున వచ్చేసి మనకు మెయిన్గా ఇప్పుడు తీసుకొస్తున్న కాన్సెప్ట్ వచ్చేసి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా ఖచ్చితంగా రెండు డాక్టర్లు ఉంటారు. అప్పుడు ఒక డాక్టర్ వచ్చేసి ఆ రోజు వచ్చేసి గ్రామ స్థాయిలో ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనేది ఏర్పాటు చేసి ఉన్నాము. సో ఆ ప్రతి ఒక్క రోజు కూడా ఒక్క డాక్టర్ ఆ గ్రామ సచివాలయం పరిధిలో వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడే ఓపీ చూసి ఒకవేళ సీరియస్ కేసు లేదంటే అక్కడే మందులన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకవేళ బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉంటారు, మా మంచాల మీద పడుకున్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళని ఇంటిని కూడా సందర్శించి వాళ్ళ ఒక ఆరోగ్యంని కూడా పర్యవేక్షిస్తారు. అదేవిధంగా ఎవరైనా సీరియస్ కేసెస్ అక్కడ చేసేటప్పుడు వాళ్ళని హాస్పిటల్కు రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్ వచ్చేసి ఆ గ్రామంని సందర్శించి ఇప్పుడు సేవలు అందజేసే కాన్సెప్ట్ని ఇప్పుడు కొత్తగా మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అది కూడా చిత్తూరు జిల్లాలో కూడా మొన్నటి నుంచి మనం ప్రారంభించడం జరిగింది. ప్రమాద కేర్ అంటే ఏమైనా ఏర్పాటు చేస్తారు, అంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఓకే. సి ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ని కూడా మెడికల్ కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి తగ్గేటట్టు ఇప్పుడు ఐసీయూ కూడా కొత్త ఐసీయూ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళే చూడడం జరిగింది, ఇంకొక 24 బెడ్స్తో ఒక కొత్త ఐసీయూ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అది కూడా ప్రారంభిస్తారు.